హాయ్ నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? అందరు బాగున్నారు అనుకుంటున్నాను, సేఫ్గానే ఉన్నారు అనుకుంటున్నాను. నేను లాస్ట్ టైం వీడియోలో వచ్చేసి క్రిటికల్ స్కిల్స్ ఎంప్లాయ్మెంట్ వీసాస్ అంటే ఏంటిది, క్రిటికల్ స్కిల్స్ ఎంప్లాయ్మెంట్ వీసా పైన మనం కంటే ఇక్కడికి వచ్చినట్లయితే కనుక ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయి అనేది ఇదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను ఆ వీడియోలో. ఈ వీడియోలో వచ్చేసి క్రిటికల్ స్కిల్స్ ఆక్యుపేషన్ లిస్టుని ఈ వీడియోలో మీతో షేర్ చేయదలుచుకున్నాను. మనం ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. మీరు ఎవరైనా కనుక క్రిటికల్ స్కిల్స్ ఎంప్లాయ్మెంట్ వీసాస్ అంటే ఏంటి, అంటే దాని మీద దానిపైన ఏం బెనిఫిట్స్ ఉన్నాయి అదంతా ఎవరైనా చూడకుండా ఉన్నట్లయితే కనుక ఆ వీడియో కూడా చూసేయండి. నేను ఐ కార్డులో కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. మన వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు ఎవరైనా కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎంప్లాయ్మెంట్ వర్క్ పర్మిట్ వీసా అంటే కనుక, అంటే ఐ ప్రొఫెషనల్ వాళ్ళని ఈ కంట్రీలో లేకపోవడం వల్ల అదర్ కంట్రీ నుంచి అంటే ఈ కంట్రీకి వచ్చేసి రిక్రూట్మెంట్ చేసుకుంటారు. మనం ఇప్పుడు వాటి లిస్ట్ గురించి మాట్లాడుకుందాము. అంటే ఏ జాబ్ క్రిటికల్ స్కిల్స్ వర్క్ పర్మిట్ ఎంప్లాయ్మెంట్ కిందికి వస్తాయనేది దానికి ఒక లిస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఆ లిస్టుని మీతో షేర్ చేయదలుచుకున్నాను. ప్రొడక్షన్ మేనేజర్స్ అండ్ డైరెక్టర్స్, సైట్ మేనేజర్స్, న్యాచురల్ అండ్ సోషల్ సైన్స్ ప్రొఫెషనల్స్, దీని కిందకి వచ్చేసి చాలా పెద్ద లిస్ట్ ఉంది. అది ఏంటనేది మొత్తం లిస్ట్ అవుట్ అంతా ఉంది, నేను అదంతా ఒక్కసారి మీకు చెప్తాను. కెమికల్ సైంటిస్ట్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫిజికల్ సైంటిస్ట్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్, మెడికల్ ల్యాబొరేటరీ సైంటిస్ట్. దీని లోపల వచ్చేసి ప్రోడక్ట్ డెవలప్మెంట్ గురించి కానివ్వండి, ఇంకా అలానే వచ్చేసి అనలైటికల్ డెవలప్మెంట్ దీని గురించి, ఇంకా మొత్తం బయోకెమికల్కి సంబంధించిన రిలేటెడ్గా ఉన్నాయన్నీ దీనిలో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంజనీర్స్, ఇంజనీరింగ్లో వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్స్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, స్ట్రక్చరల్ సైట్ మేనేజర్స్, మెకానికల్ ఇంజనీరింగ్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్స్. మెకానికల్ ఇంజనీరింగ్స్లో వచ్చేసి ఇంకా కొన్ని స్పెషల్ లిస్ట్ ఉంది, చిప్ డిజైన్, టెస్ట్ ఇంజనీరింగ్స్, అప్లికేషన్ ఇంజనీరింగ్స్, ప్రాసెస్ ఆటోమేషన్ ఇంజనీరింగ్స్, పవర్ జనరేషన్ అండ్ వచ్చేసి ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ రిలేటెడ్ అండ్ రిలెవెంట్ స్పెషల్ లిస్ట్ అంతా ఇందులో ఉంది. డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్స్, ప్రోడక్ట్ ప్రాసెస్ ఇంజనీరింగ్స్, మెటీరియల్ సైంటిస్ట్, సెట్టింగ్ అవుట్ ఇంజనీరింగ్స్, ఫేక్డ్ డిజైనర్స్, ఇవి వీళ్ళందరూ ఇప్పుడు నేను చెప్పినవన్నీ వచ్చేసి ఇంజనీరింగ్కి సంబంధించింది. ఇప్పుడు చెప్పేది వచ్చేసి ICT ప్రొఫెషనల్స్ గురించి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ డైరెక్టర్స్ ఈ రెండే ఉన్నాయి ఇందులో. నెక్స్ట్ వచ్చేసేది ఐటీ వాళ్ళ గురించి, ఐటీ ప్రొఫెషనల్ స్పెషలిస్ట్ మేనేజర్స్, డైరెక్టర్స్, ఐటీ ప్రాజెక్ట్ మేనేజర్స్ అండ్ అలానే ప్రోగ్రామ్ మేనేజర్స్, ఐటీ బిజినెస్, అనలైటిక్స్, ఆర్కిటెక్ట్స్ అండ్ సిస్టమ్ డిజైన్, ప్రోగ్రామర్స్, ఇంకా అలానే వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రొఫెషనల్స్, వెబ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ప్రొఫెషనల్స్, ఇవన్నీ వచ్చేసి ఐటీ కిందకి వస్తాయి. నెక్స్ట్ హెల్త్ ప్రొఫెషనల్స్. ఇప్పుడు హెల్త్ ప్రొఫెషనల్లో కింద ఉన్న లిస్ట్ గురించి చెప్తా ఉన్నాను నేను. అందులో వచ్చేసి మెడికల్ ప్రాక్టీషనల్, అలానే వచ్చేసి ఇండస్ట్రియల్ ఫార్మాటికల్స్, రేడియోగ్రాఫర్, రేడియేషన్ థెరపిస్ట్. ఇంకా ఇందులోనే ఇంకొంచెం ఆక్యుపేషన్ లిస్ట్ కూడా మీ ఇక్కడ ఉంది చూడండి. అంటే మీకు ఏదైనా కనుక మీద అవసరం అనుకుంటే కనుక వీడియో పాజ్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా కావాలనుకుంటే కనుక ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను ఇంకా లాస్ట్ వరకు ఇలా చూస్తూనే ఉంటాను మిడిల్లో. హెల్త్ అండ్ సోషల్ సర్వీస్ మేనేజర్స్ అండ్ డైరెక్టర్స్, దీని కిందకి వచ్చేసి సీనియర్ హెల్త్ సర్వీసెస్, ఇంకా అలానే వచ్చేసి పబ్లిక్ హెల్త్ మేనేజర్స్ అండ్ డైరెక్టర్స్. నెక్స్ట్ వచ్చేసి నర్సింగ్ అండ్ మిడివైఫరీ ప్రొఫెషనల్స్, దీని కిందకి వచ్చేసి రిజిస్టర్ నర్సెస్, క్లినికల్ నర్సెస్ స్పెషలిస్ట్, క్లినికల్ నర్సెస్ మేనేజర్స్, అడ్వాన్స్డ్ నర్సెస్ ప్రాక్టీషనర్స్. మిడ్వైఫ్ ప్రొఫెషనల్లో కూడా వచ్చేసి రిజిస్టర్డ్ మిడ్వైఫ్స్, ఇంకా అలానే వచ్చేసి క్లినికల్ మిడ్వైఫ్ స్పెషలిస్ట్, క్లినికల్ మిడ్వైఫ్ మేనేజర్స్, అడ్వర్టైజ్డ్ మిడ్వైఫ్ ప్రాక్టీషనర్ అని చెప్పేసి ఇవి కూడా ఉన్నాయి. థెరపీ ప్రొఫెషనల్స్. నెక్స్ట్ హెల్త్ అసోసియేటివ్ ప్రొఫెషనల్. నెక్స్ట్ వచ్చేసి టెక్నాలజీ అండ్ ఎడ్యుకేషన్ ప్రొఫెషనల్స్. థెరపీ ప్రొఫెషనల్లో వచ్చేసి ఆర్థోపెడిక్స్ కూడా ఉంది. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, మీరు ఇక్కడ చూసినట్లయితే SOC3 అని ఉంది కదా, దాని కింద వచ్చేసి 321 అని ఉంది కదా, ఇది వచ్చేసి మెయిన్ కోడ్ అండి. దాని కింద వచ్చేసి ఇంకా లిస్ట్లో వచ్చేసి 321-8, 321-3 అని చెప్పేసి ఇలా డిఫరెంట్గా ఉన్నాయి కదా. అంటే
మెయిన్ నంబర్ కింద ఇంకా అనదర్గా ఇంకొన్ని డిఫరెంట్గా ఇచ్చారు. మెయిన్ వచ్చేసి మెయిన్ దానికి ఇంకొకటి సపరేట్గా ఇచ్చారు. అంటే మెయిన్ కోడ్ లోపల వచ్చేసి డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నవన్నీ అలా డిస్ప్లే చేశారు. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ అండ్ రీసెర్చ్ ప్రొఫెషనల్స్, నెక్స్ట్ ఆర్కిటెక్ట్ అండ్ టౌన్ ప్లానర్స్ అండ్ సర్వైవర్స్. అందులో వచ్చేసి ఆర్కిటెక్ట్, క్వాలిటీ సర్వైవర్స్, ఆర్కిటెక్చర్ టెక్నాలజిస్ట్, కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజర్స్, ఇవన్నీ వచ్చేసి దాని కిందకి వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి క్వాలిటీ అండ్ రెగ్యులేటరీ ప్రొఫెషనల్స్, క్వాలిటీ ఇష్యూరెన్స్ అండ్ రెగ్యులేటరీ ప్రొఫెషనల్స్, ఎన్విరాన్మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్, నెక్స్ట్ వచ్చేసి మీడియా ప్రొఫెషనల్స్. బిజినెస్ అండ్ రీసెర్చ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ప్రొఫెషనల్స్ గురించి సంబంధించిన ఇక్కడ లిస్ట్ అంతా ఇక్కడ ఇచ్చారు. అంటే దానికి ఏమేమి స్పెసిఫిక్గా ఏమేమి ఉండాలి ఏంటి అనేది మీరు ఒకసారి చూసుకోండి, ఎవరికైనా సంబంధించిన వాళ్ళు ఉంటే కనుక. ఆర్ట్ డైరెక్టర్స్, 2D ఆర్ట్, 3D యానిమేటర్స్, ఆర్టిస్టిక్స్ అండ్ లిటరీ అండ్ మీడియా ఆక్యుపేషన్స్, నెక్స్ట్ డిజైన్ ఆక్యుపేషన్స్. ఇక్కడ మీడియా ప్రొఫెషనల్కి సంబంధించిన దాని గురించి కూడా మొత్తం దాని కింద ఇంకా కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫెషనల్ వాళ్ళే అన్నీ ఉన్నాయి. ఇంకా డిజైన్ వాళ్ళే కూడా ఆక్యుపేషన్ కూడా దానికి కూడా సంబంధించినవి ఉన్నాయి. నెక్స్ట్ స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్ ఆక్యుపేషన్స్, నెక్స్ట్ సేల్స్ అండ్ మార్కెటింగ్ రిలేటెడ్ ప్రొఫెషనలిస్ట్, దీంట్లో కూడా కొన్ని ఉన్నాయి. స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్ ఆక్యుపేషన్లో వచ్చేసి హై పర్ఫార్మెన్స్ కోచెస్ గురించి గిట్టా ఇంకా అందులో వచ్చేసి కూడా ఇంకొంచెం లిస్ట్ ఉంది, మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, ఇంకోసారి చెక్ చేసుకోండి. ఇందులో వచ్చేసి ఫస్ట్ మెయిన్ నంబర్ ఇచ్చేసి దాని కింద వచ్చేసి ఇంకొన్ని రిలేటెడ్గా వేరే నంబర్ సిరీస్ ఇచ్చారు. మీరు చూసారు కదా ఇంతకుముందు నేను ఆల్రెడీ వీడియోలో చూపించాను, అలా ఇచ్చారండి. ఇవే ఇవన్నీ వచ్చేసి ఇక్కడ క్రిటికల్ స్కిల్స్ కింద ఇవి లిస్ట్ అంతా ఆక్యుపేషన్ లిస్ట్ ఇది మొత్తానికి. నేను ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేసి dbei.government.ie నుంచి కలెక్ట్ చేశానండి. నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను నేను ఏ సైట్ నుంచి నేను కలెక్ట్ చేశానని చెప్పేసి. మీకు ఎవరికైనా అర్థం కాకుండా ఉంటే కనుక ఇంకోసారి సైట్లోకి వెళ్ళి మీరు ఇంకోసారి చెక్ చేసుకోవచ్చు, అంటే మీకు సంబంధించినవి ఉన్నాయా లేదా అని చెప్పేసి. అంతే అండి వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. చలో బాయ్.